Are you ready? యేసు వైపు చూడు. దేవుని మహాకృప వలన దేవుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ మన ప్రపంచానికి దేవుడు ఇచ్చాడు. 50 సంవత్సరాల క్రితం లేనిది, 100 సంవత్సరాల క్రితం లేనిది, 200 సంవత్సరాల క్రితం లేనిది, 300 సంవత్సరాల క్రితం లేనిది మెడికల్ అడ్వాన్స్మెంట్ మనకిచ్చాడు. వైద్య పురోగతి మనకు అనుగ్రహించాడు. టెక్నాలజీ దేవుడు మనకు అనుగ్రహించాడు. మీడియా దేవుడు మనకి అనుగ్రహించాడు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన పద్ధతి. నేను ఉపయోగించుకోను అంటే అది నీ ఇష్టం. దేవుడు మనకిచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. ఎంత మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగినా, వైద్య పురోగతి జరిగినా, నాకు తెలిసిన ప్రతి వైద్యుడు నాతో చెప్పింది, పాస్టర్ గారు మందులు వాడతాం కానీ దేవుడే అద్భుతం చేయాలి, దేవుడే ఆ మందు పనిచేసేటట్టు చేయాలి, దేవుడే ఆ సిరప్ పనిచేసేటట్టు చేయాలి, దేవుడే దాని సర్వం కార్యం చేయాలి. మన మందిరములో కొండపైన చర్చిలో, అప్పుడే నేను బైబిల్ కాలేజీ నుండి వచ్చా, ఒక పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు ప్లస్ న్యూరో సర్జన్. ఆ పాస్టర్ గారు నాతో ఏమన్నారు తెలుసా, డాక్టర్ గారు నాతో ఏమన్నారు తెలుసా, బ్రదర్ నేను న్యూరో సర్జనే కానీ మందులు వాడతా, సిరప్లు ఇస్తా, అన్నీ ఇస్తా, కానీ అల్టిమేట్గా ఆయన హస్తం పడితే తప్ప మనకి స్వస్థత కలగదు. మీకు తెలుసా, మనం ఉపయోగించుకోవాలనే దేవుడు మనకి అన్ని సదుపాయాలు ఇచ్చేయి. ఆర్ యు రెడీ? కానీ అల్టిమేట్గా ఆయన ద్వారానే, ఆయన పొందిన దెబ్బల్లో మనకి స్వస్థత కలుగుచున్నది. శరీరానికి స్వస్థత అవసరం. మన శరీరానికి స్వస్థత లేకపోతే ఆత్మీయంగా కృంగిపోతాం. ప్రార్థన చేయబు దవదు, బైబుల్ చదవు దవదు, డిప్రెషన్కి వెళ్ళిపోతాం, ఒంటరితనానికి వెళ్ళిపోతాం. శరీర స్వస్థత లేకపోతే ఇంటిలో ఎంత వేదనో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నీకు శరీర స్వస్థత లేకపోతే నువ్వు ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని తలంతులు నీకున్నా, ఎంత వ్యాపారంలో ఎంత పై ఎత్తుగడ వేసి వ్యాపారాలు చేసే సామర్థ్యం నీకున్నా, ఎంత అభిషేకం నీకున్నా, ఎన్ని తలంతులు వరాలున్నా, ఆరోగ్యం లేకపోతే 10 మంది ముందల నిలబడలేవు. నీ తలంతులను బయట తీసుకురాలేవు. తద్వారా నిన్ను పక్కకు నెట్టేస్తారు ప్రపంచం. 2-3 వారాలు చూస్తారు, 1 నెల చూస్తారు, నువ్వు మాకు అక్కర్లేదని లోకం నెట్టేస్తుంది. ఇంటి వాళ్ళు నెట్టేస్తారు, కుటుంబం వాళ్ళు నెట్టేస్తారు, నిన్ను పైకి నెట్టేస్తారు. ఈ రోజున నీ శరీర స్వస్థత లేకుండా, కుటుంబ జీవితం చేయనీయకుండా, వ్యాపారం చేయనీయకుండా, పరిచర్య చేయనీయకుండా, ఉద్యోగం చేయనీయకుండా నీ శరీరముతో పోరాడుతున్న రోగాల మీద ఇప్పుడే యేసునామలో స్వస్థత కలుగును గాక. అది అపవిత్రాత్మల తెచ్చినదైనా ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రకృతి వైఫల్యం ద్వారా వచ్చిన స్వస్థత కలుగును గాక. కోవిడ్ ద్వారా వచ్చిన యేసునామలో నీకు స్వస్థత కలుగును గాక. ఒమిక్రాన్ ద్వారా వచ్చిన యేసునామలో స్వస్థత కలుగును గాక. రోగములైన స్వస్థత కలుగును గాక. రకరకాల వ్యాధి అయినా స్వస్థత కలుగును గాక. సాతాను గాడి రహస్య అజెండా ఒకటే, నువ్వు ఆ వ్యాపారం చేయకూడదు, నువ్వు ఆ ఉద్యోగం చేయకూడదు, నువ్వు ఆ స్థానంలో నిలబడకూడదు, నువ్వు ఆ పరిచర్య చేయకూడదు, నిన్ను బలహీనత చేయడమే వాడి పని. ఇంటిలో భర్త భార్య బిడ్డలు ఐకమత్యంగా ఉండకూడదు, కూతురు అల్లుడు కొడుకు కోడలు ఐకమత్యంగా ఉండకూడదు. అది వాడి అజెండా. వాడి అజెండా ఏదైనా దేవుడు నీ ఇంట్లో లేచును కాక. నీ శరీరం దేవుని ఆలయమై ఉంది, నీ శరీరం దేవుని ఆలయమై ఉంది, నా శరీరం దేవుని ఆలయమై ఉంది. నిన్ను పాడు చేసే రోగాలను ఇప్పుడే యేసునామలో నా దేవుడు చెదరగొట్టును గాక. ఏమండి, మనం ఏమనుకుంటామంటే శరీర స్వస్థత అవసరం లేదనుకుంటాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అపోస్తల కార్యం 10:38 ఇలా తెలియపరచబడుతుంది, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థత పరుచుచు సంచరించుచుండెను. ఎందుకు తెలుసా? యేసయ్యకి తెలుసు శరీర స్వస్థతలో ఉన్న ప్రాధాన్యత. ప్రతి వీధికి వెళ్ళి అనారోగ్యం వాళ్ళని స్వస్థతపరిచేవాడు,
ప్రతి పట్టణానికి వెళ్ళి అనారోగ్యం వాళ్ళని స్వస్థత పరిచేవాడు. ఆయన అక్కడికి వెళ్తే పట్టణం పట్టణం కదిలి వచ్చేసేది ఏసే దగ్గరికి. ఎందుకంటే అక్కడ స్వస్థత పొందకుండా మరణానికి అప్పగించిన రోగాలు ఉన్నాయి. ఇక బతుకంతా ఈ రోగంతోనే ఉండాలి అన్న రోగాలు ఉన్నాయి. అంటువ్యాధులు ఉన్నాయి, చర్మ రోగాలు ఉన్నాయి, ఉదర సంబంధమైన రోగాలతో నడి నెత్తి మొదలుకొని అరిపాదం వరకున్న రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళని, మరణకరమైన రోగములు ఉన్న వాళ్ళని, ఇక మాకు దిక్కు లేదయ్యా అని ఉంటుండగా, నా యేసయ్యా మీకు ఆత్మీయ స్వస్థతే అవసరం రా నాయనా, మానసిక స్వస్థతే అవసరం రాయినా అని నా దేవుడు పక్కకు పెట్ల వారి దగ్గరికి వెళ్ళి ఆ దెయ్యం పట్టిన వాళ్ళని స్వస్థత పరిచి, శరీర బంధకులను వాళ్ళని స్వస్థత పరిచి ఆత్మీయంగా దేవుడు తిప్పాడు. నీ ఇంటిలో ఈ రోజున చలామణి చేస్తున్నా ఒకరిని తర్వాత ఒకరిని పట్టి పిడిస్తున్న దురాత్మ దెయ్యం, వ్యాధులు, రోగములు యేసు నామములకు స్వస్థత కలుగును గాక. ఈరోజు అదే దేవుడి మన మధ్యలో సంచారం చేస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మరణానికి అప్పగించిన రోగాలు, కుష్టి వ్యాధి ఇంచించు తినేస్తుంది, కాళ్ళు వేలు తినేస్తాయి, చేతులు వేలు తినేస్తాయి, రక్తం బ్లీడ్ అవుతుంటుంది, బ్లీడ్ అవుతున్నా ఎలుకొచ్చి కొరుకుతుంటే స్పర్శ ఉండదు, బొద్దింకొచ్చి వాలుతుంటే స్పర్శ ఉండదు, చీమలు కుడుతుంటే స్పర్శ ఉండదు, బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. మరణానికి వదిలేసిన రోగాలు కూడా, మరణానికి వదిలేసిన రోగాలు కూడా యేసు ప్రభువారు వస్తున్నారని తెలిసి ఒక కుష్టి రోగి, 10 మంది కుష్టి రోగులు, అనేక మంది కుష్టి రోగులు, ఒక కుష్టి రోగి అయితే నడవలేక నిలబడలేక పాక్కుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళి నన్ను మరణానికి అప్పగించేశారయ్యా నా కుటుంబం, ఇక వాళ్ళది కూడా పొరపాటు కాదు, నేను ఇంట్లో ఉంటే నా భార్యకు వస్తుంది, నా పిల్లలకు వస్తుంది, ఈ మరణ రోగంతో నాకు మరణించడం ఇష్టం లేదయ్యా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థత పరచవా. ఆయన అన్నమాట యేసయ్య హృదయాన్ని కదిలించేసింది. అనుకున్నాడు నేను ఈ రోగంతో ఉండటం దేవుని చిత్తమేమో, ఎవరో చెప్పారు అలాగా, నువ్వు ఈ రోగంతో ఉండటం దేవుని చిత్తమయ్యా, నువ్వు ఈ రోగంతో మరణించటం దేవునికి ఇష్టమయ్యా, ఎవరో చెప్పారు ఆయనకు అలాగా, అందువలన అయ్యా నేను ఇలా ఉండటం నీకు ఇష్టమేమో, నాకు మాత్రం ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థత పరచవా. యేసయ్య అన్నాడు ఎవడరా నానా నీకు చెప్పింది నువ్వు ఈ రోగంతో మరణించడం నాకిష్టమని, ఎవడు చెప్పింది నువ్వు కుష్టి రోగంతో మరణించడం నాకిష్టమని, వాళ్ళ యొక్క మాటలను బద్దలు చేసి కుష్టి రోగిని యేసయ్య ముట్టాడు. ఈ రోజున నువ్వు ఆ రోగంతో మరణించడం దేవునికి ఇష్టం కాదు, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగును గాక. మరణానికి వదిలేసిన రోగాన్ని నా దేవుడు ఇప్పుడు ముడుతున్నాడు ఆయన, మరణ పడకలో ఉన్న నా దేవుడు ముడుతున్నాడు ఆయన, ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావు నిన్న ఆయన ముడుతున్నాడు ఆయన, పక్షపాత రోగులను ముడుతున్నాడు ఆయన, చూపు మాంజ ముడుతున్నాడు ఆయన, డయాబెటీస్ ముడుతున్నాడు ఆయన, క్యాన్సర్ ఆయన ముడుతున్నాడు ఆయన, గొంతు క్యాన్సర్ ఆయన ముడుతున్నాడు ఆయన, ఇప్పుడే నీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. ఎవడరానా నీకు చెప్పింది నాకు ఇష్టమని, కాదయ్యా అందరు చెప్పారు ఇది దేవుని చిత్తం అని, ఇది దేవునికి ఇష్టమని, నీకు ఇష్టమైతే స్వస్థపరచవా, నాకు ఇష్టమే నిన్ను స్వస్థత పరచడం, ఆయనకి ఇష్టమే ఆ అల్సర్ రోగం నుండి స్వస్థపరచడం, ఆయనకి ఇష్టమే నిన్ను నిలబెట్టించడం, ఆయనకి ఇష్టమే నువ్వు ఆరోగ్యంగా ఉండటం, ఆయనకి ఇష్టమే. ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వెళ్తున్నారు, వెళ్తుండగా మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడాడు, తాపకరమైన సర్పాలు, విషపూరితమైన సర్పాలు మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగానే ఆ తాపకరమైన సర్పాలు అనేక లక్షల మంది ప్రజల్ని కాటేసినాయి, వారి శరీరంలో విషం వెళ్ళిపోతుంది, కలుగిరిపడిపోతున్నారు, నురు కక్కుంటున్నారు, కొంతమంది వాళ్ళ కళ్ళ ముందులో మరణిస్తుంటే మోషే దగ్గరికి వెళ్ళి అన్నా క్షమించనా, దేవుని దగ్గర ఏమన్నా మార్గం అడిగన్నా, మోషే మోకాలు నుంచి అడిగాడు, అయ్యా నీ ప్రజలు తెలుసో తెలవక నన్ను దూషించారు, నీ వైపు నేను తిరుగుతున్నా, దీనికి పరిష్కారం చూపెట్టయ్యా. వెంటనే దేవుడు అన్నాడు ప్రతి దానికి పరిష్కారం ఉంది, ఈ అరణ్యములో ఒక స్తంభాన్ని ఎత్తు, శిలువాకారములో ఒక స్తంభాన్ని ఎత్తు, ఆ స్తంభం మీద
వారిని ఏదైతే కాటేసిందో అటువంటి ప్రతిమం ఒకటి తయారు చేయి. అంటే అటువంటి బొమ్మ, అటువంటి సర్పపు బొమ్మ ఒకటి తయారు చేసి అది స్తంభం మీద ఉంచు. ఒకసారి చూడండి, మా తమ్ముడు ఒకసారి చూపెట్టాడు దీన్ని, ఒకసారి చూడండి, ఈ స్తంభం మీద ఉంచు. ఎక్కడ ఉంచు? అలాగా ఆ స్తంభం మీద నువ్వు ఉంచు. ఎలా? ఇప్పుడు ఏమండి, దాని మీద ఏం ఉంచలేదు, పావురాన్ని ఉంచలా, ఉంచాడా? మరి ఏదన్నా జంతువుని ఉంచలా? దేన్నే ఉంచాడు? గట్టి చెప్పండి, పాముని ఉంచాడు. దేనికి తెలుసా? వారిని కాటేసింది ఏది? ఆ కాటేసిన దాన్ని ఇప్పుడు దేని మీద ఉంచారు? ఆ సిలువ మీద ఉంచారు. ఏదైతే కాటేసిందో దాన్ని సిలువ మీద ఉంచారు. అంటే ఇక ఆ పాము అక్కడ లేదు, ఎక్కడ ఉంది? సిలువ మీద ఉంది. ఇప్పుడు మన దగ్గరికి రండి. యేసు ప్రభువారు అన్నారు, అరణ్యములో మోషేకి వ్యతిరేకంగా నిలబడితే స్తంభాన్ని అలా ఎత్తగానే ఆ ఇత్తడి సర్పం వైపు స్తంభం వైపు చూడగా ప్రజలు అలా స్వస్థత పొందారు. ఈ మనిషి కుమారుడు కూడా, నేను కూడా ఎత్తబడతా, నేను కూడా ఎత్తబడతా. వాళ్ళు సర్పం వైపు చూడగా స్వస్థత ఎంత వాస్తవమో. నీ పాపం నా మీద వేసే, నీ క్యాన్సర్ నా మీద వేసే, నీ కోవిడ్ నా మీద వేసే, నీ ఒమిక్రాన్ నా మీద వేసే, నీ కడుపుల అల్సర్లు నా మీద వేసే, తలలో ఉన్న సమస్య నా మీద వేసే, అది నీ దగ్గర ఉండదు. ఆ విషం పాము దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా అది నీ దగ్గర ఉండదు, నీ కుటుంబంలో ఉండదు, అది మందిరంలో ఉండదు, అది యేసయ్య మీద కనబడుతుంది. ఈరోజున ఎవరి వైపు చూడు? యేసు వైపు చూడు. ఈరోజు కూడా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈరోజు కూడా ఆయనకి ఇష్టమే నిన్ను స్వస్థత పడటం. ఈరోజు కూడా నువ్వు బలంగా ఉండటం ఆయనకి ఇష్టమే, ఆరోగ్యంగా ఉండటం ఇష్టమే, 10 మంది ఎదుట ఘనంగా ఉండటం ఇష్టమే, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడం ఇష్టమే. ఇంకొకరితో కాదు, నీకు ఆరోగ్యం ఇచ్చి నీ ద్వారానే. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు, ఏదో చిన్న బలహీనత నీకు వచ్చింది, అంతా అయిపోయింది అనుకుంటున్నావే, అయిపోలా. నీ రోగం నా మీద పెట్టేసే అంతే, విశ్వాసముతో ఆయన మీద పెట్టే అంతే, విశ్వాసముతో ఆయన మీద వేసే అంతే. అరణ్యములు అది వాస్తవం అయితే, ఈరోజు కూడా మన మందిరములు అది వాస్తవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 75 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం స్నేక్ బైట్ అంటే పాము కాటుకు యాంటీ వెనమ్ లేదు. అంటే ఆ పాము విషానికి ఏమి లేదు, విరుగుడు లేదు. అందువలన రకరకాల పసరాలు వాడేలు, ఆయు వాడేవాళ్ళు, ఆ నాటు వైద్యాలు వాడేవాళ్ళు. అవి 100లో 2% మాత్రమే సక్సెస్ అయ్యేది. అది సక్సెస్ అయ్యిద్ది అన్న సక్సెస్ రేటు కూడా చాలా చాలా తక్కువ. అందువలన అప్పటి కాలంలో ఉన్న వైద్యులు ఏం చేశారంటే, ఈ పాము కాటుకి ఒక యాంటీ వెనమ్ అంటే ఆ పాము విషానికి విరుగుడు కనుక్కోవాలని చెప్పి, ఒక్క వ్యక్తిని గనక పాము కాటేసినప్పుడు ఆ వ్యక్తి మరణించకముందే అలాంటి ఇంకొక పాము విషాన్ని బాటిల్లో ఎక్కించి ఆ విషాన్ని ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆరోగ్యవంతమైన గుర్రంలోనికి ఎక్కించేవాళ్ళు. అక్కడ యాంటీబాడీస్ తయారయ్యాయి. ఆ రక్తాన్ని తీసుకొని పాము కాటుకు గురయ్యారే వాళ్ళకేం చేసేవాళ్ళు అంటే, ఆ గుర్రం రక్తాన్ని తీసుకొని ఎవరికి ఎక్కించేవాళ్ళు, పాము కాటుకు గురైన వాళ్ళకి ఆ ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు. అది 100లో 20% సక్సెస్ అయింది. అందువలన వైద్యులు ఏం చేశారంటే, ఇది కాదులే అని చెప్పేసి పిల్లిని పట్టుకున్నారు. పిల్లిని పట్టుకొని ఎవరినన్నా పాము కాటేస్తే అలాంటి సంబంధమైన పామును తీసుకొని ఆ విషాన్ని బాటిల్లో పెట్టి ఆ విషాన్ని దేనికి ఎక్కించేవాళ్ళు, పిల్లికి ఎక్కించేవాళ్ళు. ఆ పిల్లికి ఎక్కించగానే అక్కడ యాంటీబాడీస్ తయారయ్యి ఆ పిల్లి రక్తాన్ని ఎవరికి ఎక్కించేవాళ్ళు, పాము కాటుకు గురైన వాళ్ళకి ఎక్కేవాళ్ళు. అది కూడా 15% సక్సెస్ అయింది. అలా అనేక జంతువులను ట్రై చేశారు. చివరాఖరికి ఒక శాస్త్రవేత్త అన్నాడు, ఇన్ని జంతువులు ట్రై చేసాం మనం, షీప్ ట్రై చేయలే మనం. ఏంటిది అంటే, ఏంటి గొర్రె ట్రై చేయాలి, ఒక్కసారి గొర్రె ట్రై చేద్దాం. అంటే మిగతా శాస్త్రవేత్తలు అంటారంట, ఈ గొర్రె రక్తానికి యాంటీబాడీస్ తయారవో, ఎందుకంటే ఇది ఎవరి మీద ఏం చేయదు,
తిరగబడదు అంత సాధుగా ఉంటది సాత్వికంగా ఉంటది సంపన్నరాయి అవడనంటే నన్ను సంపన్న తలెచ్చేతది ఇది అందువల్ల దీంట్లో యాంటీబాడీస్ తయారవో దీని బ్లడ్కి అంత పవర్ ఉండదు అన్నారంట అప్పుడు ఒక శాస్త్రవేత్త అన్నారంట కొంతమంది ఉంటారు కదా నేను పట్టుకున్న కుందేలుకి నాలుగే కాళ్ళు అన్నట్టుగా మీకు తెలుసా సామెత అన్నట్టుగా ఈ సైంటిస్ట్ అన్న కాదు 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 ఒక్కసారి మనం టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకొక వ్యక్తిని పాము కాటేసింది కాటేగానే అటువంటి సంబంధమైన ఒక పామును పట్టుకొని ఆ విషం బాట్లోనికి ఎక్కించి ఈ రక్తాన్ని దేంట్లోకి ఎక్కించారంటే గడికి చెప్పండి గొర్రెలోనికి ఎక్కించి అది ఉపయోగించగానే 100% సక్సెస్ అయింది 100% సక్సెస్ అయింది అమ్మ నాయన అనుకున్నారు యాంటీ వెనమని బయటికి కనిపించాడు విషపూరాన్ని విరుగుడిని బయట తీసుకొచ్చేసారు మీకు తెలుసా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైనా తోటలో ఒక పాము కాటేసింది విషం మనుషులోనికి వెళ్ళిపోయింది పాపం మానవాళ్ళలోకి వెళ్ళిపోయింది శాపం మానవాళ్ళలోనికి వెళ్ళిపోయింది దానికి యాంటీ వెనమ్గా ఎడ్లను బలి అర్పించారు అది సంవత్సరానికి మాత్రమే వ్యాలిడిటీ మళ్ళా ఏం చేశారంటే రకరకాల జంతువులను బలి అర్పించారు కానీ యాంటీవెనం పనికి చేయలా రకరకాల పక్షులను బలి అర్పించారు కానీ యాంటీవెనం పని చేయలా అటువంటప్పుడు 100% పని చేయడానికి సృష్టికర్త సరిపోలే సృష్టికర్త బాప్టిజం ఇచ్చే యోహాన్ అన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మన వేషాన్ని సరిపోలే మన వేషాన్ని పాపపు విషాన్ని ద పాయిజన్ ఆఫ్ సిన్ని శాపం యొక్క విషాన్ని పవిత్రమైన గొర్రె పిల్లైన యేసయ్యలోనికి ప్రవహించి ఆ రక్తాన్ని మనకెక్కించగానే 100% సక్సెస్ అయిపోయిందంతే ఈ రోజున నసడిన యేసయ్య నామములో ఈ రోజున పాపపు విషానికి విరుగుడు కలిగింది ఈ రోజున ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ఆ రక్తం నీ మీద పడినందుకు స్తోత్రం హల్లెలూయా ఈరోజు కూడా శక్తి కలిగినది అది యేసుప్రభువారు అన్నారు ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ డెవిల్స్ వర్క్ సాతాను కార్యాలు చెడగొట్టడానికి నేను వచ్చా అంటే అర్థం ఏంటి ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ డెవిల్స్ వర్క్ అన్న మాటకి అర్థం ఏంటంటే దాని మూల పదం అర్థం ఏంటంటే సాతానుగాడు అంటే పాము ఏ ఉద్దేశముతో కాటేసిందో ఆ ఉద్దేశాన్ని నేను జరగనీయకుండా చేస్తా నేను సాతాను కార్యాలు చెడగొడతా మలేతే అన్న దీపం దగ్గర అపోస్తలుడైన పౌలు చలిమంట వేయగా ఒక పాము వచ్చి ఎవరిని కాటేసింది పౌల్ని కాటేసింది సాతానుగాడు పాము ద్వారా పౌల్ని ఎందుకు కాటేసేటట్టు చేశాడు ఎవరిని కాటేయలా ఎవరిని కాటేయలా పౌల్నే కాటేసింది అదేంటో అర్థం కాదు మీ కుటుంబంలో ఎవ్వడికి రోగం రాదు నీకే వస్తుంది ఫస్ట్ అదేంటో అర్థం కాదు ఎవ్వడికి ఏమవుదో నీకే ఇది ఫస్ట్ ఎవ్వడికి ఏమవుదో ఫస్ట్ నీకే వచ్చి పడిద్ది మీ ఫ్రెండ్కి ఏమవుదో నీకే వచ్చి పడిద్ది మీ 10 మంది తిరుగుతారు ఎవ్వడికి ఏమవుదో నీకే వచ్చి పడిద్ది మీకు తెలుసా 266 మంది ప్యాసింజర్లో ఎవడికి ఎవలా అపోస్తలుడైన పౌలునే కాటేసింది సాతానుగాడు పాము ద్వారా ఎందుకు తెలుసా కాటేపించింది అతను మరణించడానికి ఇక పరిచర్య చెయ్యకూడదు ఈ మలేతే దీపములో విషమికి మరణించాలి కానీ దేవుడు అన్నాడు ఐ హావ్ కమ్ టు డిస్ట్రాయ్ డెవిల్స్ వర్క్ నువ్వు ఏ ఉద్దేశంతో కాటేసావో అది జరగనీయకుండా నేను చేస్తా విషానికి నేను విరుగుడిస్తానా మీకు తెలుసా సాతానుగాడు ఏ ఉద్దేశంతో కాటేపించాడు అంటే పాము ద్వారా ఇక పరిచర్య చేయకూడదని కానీ అదే ప్రాంతంలో అదే మలాతే దీపంలో తాండా తాండా యేసు వైపు తిరిగేటట్టు చేశాడు నా దేవుడు తాండా తాండా యేసు వైపు తిరిగేటట్టు చేశాడు నజరేయుడైన యేసయ్య నామములో నీ బాగుండే అబ్బాయిని ఏ ఉద్దేశంతో సాతాను కాటేశాడో అది జరగనీయకుండా చేస్తా బాగుండే అమ్మాయిని ఏ ఉద్దేశంతో కాటేశాడు అది జరగనీయకుండా చేస్తా ఏ ఉద్దేశంతో నీ కుటుంబాన్ని కాటేశాడు అది జరగనీయకుండా చేస్తా నా వైపు చూడు